చూడండి మొదటి వచనం 20వ అధ్యాయం మొదటి వచనం. ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు, ఏవేహాలకు వచ్చిందో తెలియదు, ఇంక నువ్వు చీకటిగా ఉన్నప్పుడు మగ్ధులైన మరియా కందుల కాడ సమాధికి వచ్చింది. గనికి మొట్టమొదటిగా వచ్చింది, తన ఆతురత కనిపిస్తుంది ఆడమనిషి. రెండవది దయ్యాలు పుట్టిన స్త్రీ సమాధుల దగ్గరికి వస్తారా? సమాధుల దగ్గరికి రావాలంటే భయం కదా. మహాభక్తులైనటువంటి అపోస్తులు నీళ్ళల్లో తొట్లు వేస్తూ చాలా అవస్థపడుతున్నారు. అప్పుడు యేసు ప్రభు ఎలాగొచ్చాడు? ఎలాగొచ్చారు? నీళ్ళ మీద నడిచేసినప్పటికీ ఏమన్నారు? భూతం అనుకున్నారు, భూతం అనుకుని కేకలేయడం మొదలుపెట్టినారు. అనేక పర్యాయములు దేవుని పిల్లమైన మనం భయపడతాం, అది సహజం. భక్తులు కూడా అంత భయపడతారా? అంత భక్తులు కూడా భయపడతారా? నేను ఉదాహరణ చెప్తాను, సందర్భం ఏంటంటే, చాలా ఆలోచిపోయినారు కదా. ఏంటంటే, మేము మొట్టమొదటిగా భీమవరంలో ఓ మందిరం ప్రారంభించినప్పుడు 1953లో ఓ మందిరం తీసుకుంది. ఎక్కడ దోల క్రైస్తవుల దగ్గరికి వెళ్తేనేమో క్రైస్తవులు వెలి అనగా మమ్మల్ని రానిరు. ఇటు హిందువుల దగ్గరికి వెళ్దామంటే వారేమో కులం, వాళ్ళు రానిరు. క్రైస్తవులకు హిందువులకు మధ్యలో ఓ చిన్న ఒక పెద్ద ఇల్లుంది. ఆ ఇంటికి 3 గదులు, బయ వెనక్కి 2 గదులు, ముందు పెద్ద వరండా, చుట్టూ కాంపౌండు, ఒక కొత్త బావి. ఇంకా ప్రతిష్ఠించలే దాన్ని, ఇంకా ఆ గృహప్రవేశం కాకముందే సామాన్లు తెచ్చిపెట్టుకున్నారు, తారీఖు నిశ్చయించుకున్నారు. ఆమెకు అప్పుడు బుద్ధి పుట్టింది. ఆ స్త్రీ భోగం వాళ్ళది ఆ ఇల్లు. ఆమెకి కాలు మీద ఏదో కొంచెం చిన్న పొడ ఉంది. ఆ పొడ ఏదో చూపెడదామని చెప్పి డాక్టర్ అమ్మ దగ్గరికి పోయింది. డాక్టర్ అమ్మ దగ్గర పోతే డాక్టర్ అమ్మగారు చూసింది, కుష్ఠపోరలాగా ఉంది అన్నది. తెలిసి అన్నదో తెలియక అన్నదో ఆమె ఇంటికి వచ్చేసింది. నా కుష్ఠపోడైతే నా పిల్లలకిక సంబంధాలు రావు, కనుక ఎందుకు వచ్చింది జీవితం అని ఆ మూల గదిలో అన్ని తెచ్చిపెట్టున్నారు. ఆ నూనె నెత్తిని మోసుకొని అంటించుకున్నది. ఆత్మహత్య అనేది సహజంగా చాలామందికి అలవాటు. అందులో ముఖ్యంగా సహోదరులకు అది త్యాగం. ఎందుకు వచ్చింది సావనని తెస్తే బాగున్నాను అన్నది ఎవరు? ఎవరు అన్నది? సావనని తెస్తే బాగున్నాను, ఇంకెందుకు నా బతుకుని? గర్భవతి కాదు గొడ్రాలని చెప్పి ప్రార్థన చేస్తే కడుపులో పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు ఒకరికొకరు పెనుగులాడుతుంటే అంటది, అయ్యో నాకు పిల్లలు పుడుతున్నారని ఆనందించకుండా ఇక నేను బతకడం ఎందుకు అంటున్నది. అప్పుడు బయలుదేరినాడు ఆయన. ఎక్కడికి? దేవుని దగ్గర ఇచ్చారు. ఎవరు ఆయన? ఇస్సాకండి, ఇస్సాకు చరిత్ర. కనుక ఈ ఆత్మహత్య చేసుకోవడానికి పూనుకున్నది, తగలు పెట్టుకుంటున్నది. దగ్గ 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 పెద్ద మంట వచ్చేసింది. అందరూ ఆ సగ చూచి ఆ తలుపు బద్దలు కుట్టుకుని లోపలికి పోతే ఎర్రగా ఒళ్ళంతా చర్మం అంతా ఊడిపోయింది. ఒక్కరు రాలే దానిలోకి, ఆ ఇంట్లోకి. ఎవరో రావడం మానుకున్నారు. క్రైస్తవులు రావాలనే క్రైస్తవులు మనకే కదా అటువంటి దొరికేది. అన్ని అటువంటివే, జోహోషామ కానీ ఆయా స్థలాలు అన్నిటువంటివి. కనుక మేము తీసుకున్నాం 30 రూపాయలే, అద్దే 30 రూపాయలకు తీసుకున్నాం. ఆ దినాలు 30 రూపాయలు దొరకడం సులభమంటారా? ఆ ఆరాధనలో కూడా మరి మేము ఆఖరి వర్తమానానికి ముందు కానుకలు పట్టేవాళ్ళం. ఎందుకంటే డబ్బులు రావద్దు. ఆ డబ్బులు తీసుకుని 4 రూపాయలు ఇస్తే ఒక కొంచెం బియ్యం ఇచ్చేది. ఆ బియ్యం ఉడకేసుకునేది ఇంట్లో మునగ చెట్టు ఒకటి ఉంటే ఆ మునగ ఉడకబెట్టి ఇంతంత పెట్టేవాళ్ళం. అంతంత పెట్టి లేని దినాలు, ఈ దినాలు ఉండిన దినాలు వచ్చినాయి. కనుక కష్టాలు వచ్చినాయి, చందా పెట్టండి. కనుక అలాంటి పరిస్థితుల్లో ఆ ఇంట్లో చేరినాం. చేరితే ఎవరో ఒకరు ఏడుస్తూ ప్రార్థన, చాలా శ్రమలు గల దినాలు. పరుచు పిల్లలు వాళ్ళు వీళ్ళు ఎల్లు లేనించుకుని నానా అవసరం పడి దినమంతా ప్రార్థన చేస్తుండేవారు. వాళ్ళు చెప్పేవాళ్ళు, అన్న నువ్వు లేని దినంలో ఇక్కడ ఆ బావి దగ్గర అని శబ్దం వినబడుతుంది అన్న. ఛా, దేవుని బిడ్డలమైన మనం ప్రార్థన చేసినాం. ఈ ప్రార్థన చేసిన తర్వాత దీనిలో వచ్చింది ఫ్లాగ్. దొరగారిని పంపినారు బక్సింగ్ గారు మీటింగ్లు పెట్టమని. ఆయన దాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఫ్లాగ్ గారిని ఆ గదిలోనే పెట్టినాం. ఎందుకు? ఈయన సంగతి అదన్నా తెలుసుకోవాలి, దాని సంగతి దీని ఆయన తెలుసుకోవాలి. కనుక ఆయన పెట్టినాం. అంత బాగానే ఉంది. ఒకరోజు ఏమైందంటే మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరూ వచ్చినారు. వెలపటి వాళ్ళందరూ కూడా దూర దూర ఒకటికి పాపం ఇది 3 పిల్లలు. కనుక ఆయన ఒక పిల్లని ఎత్తుకున్నాడు, భార్య ఒక పిల్లని ఎత్తుకున్నది. కొంత దూరం నడిచిపోవాలి, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు. మేము పోతున్నామన్నా ఈ పెద్ద పిల్లని ఇక్కడే పండుకోబెట్టి పోతున్నాం. పెద్ద పిల్ల అంటే 17 లోపల ఉన్నది.
కనుక ఈ పిల్లని ఇక్కడ పండుకు పెడతాం, మళ్ళా వచ్చి తీసుకున్నానే వెళ్తాం, లేదు రేపు పొద్దున వస్తామన్నా అని. సర్లే బాబు, ఎండాకాలం కదా, పండుకొనిలే అని అన్నాం. అక్కడంతా బోధకులు పండుకున్నారు, అందరు బోధకులే. ఇస్రాయేల్లో ఆయన ఉండేవాడు బోధకుడు, ఆయన కూడా పండుకున్నాడు. పండుకోబెడితే పక్కన పండుకోబెట్టి జాగ్రత్తగా చూడండి అమ్మాయి, వాళ్ళ నాయన అమ్మోళ్ళు లేరు, జాగ్రత్త. ఆ పిల్లకు చెడ్డ అలవాటు ఉండేది. ఏం అలవాటు అంటే రాత్రుల్లో పోసేస్తుంది, గనుక పోసేసింది. పోసేస్తే ఫ్రాక్ తడిసిపోయింది, గనుక ఫ్రాక్ తీసేసినారు. చిన్నపిల్లే కదా, కనుక పండుకున్నారు. సగం రాత్రుల్లో ఆ పిల్లకు ఇంకో చెడ్డ అలవాటు ఏంటంటే వాళ్ళ నాయన మీదకి ఎక్కి పండుకునేది, గనుక అది ఇస్రాయల్ గారి మీదకి ఎక్కి పండుకున్నది. పండుకునేటప్పటికీ బిగుసుకుపోయినాడు ఇస్రాయల్ గారు, బిగుసుకుపోయి ఓ అంటుంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కేకలేయడమే, నేను టార్చ్ లైట్ తిరిగేసేస్తున్నాను నేను భయానికి. అలాగే అందరికి వాళ్ళమైంది. ఆఖరికి వెళ్ళిపోయి ఏమిరా ఇస్రాయలు ఎందుకు అరుస్తామంటే అన్నా మొండిదేయమన్నా అన్నా మొండిదేయమన్నా. ఛా, ఆ పిల్లకి తెలుసా ఆ పిల్ల అని అట్లా అనేక పర్యాలు మనం లేని దానికి భయపడు. అలాంటి భయభీతి ఉంటే ఈ దయ్యాలు మనిషికి ఇంకా చీకటి ఉండగానే సమాధుల ద్వారా రావడానికి ధైర్యం ఎలాగొచ్చింది, ఎలాగొచ్చింది ఆశ ఆతృత, తనకున్న అక్కర, అక్కరను బట్టి ప్రభు దగ్గర రావడానికి అవకాశం ఏర్పడింది. ఆ స్త్రీ కుక్క పిల్లన్నా కూడా ఎందుకు కోర్చుకున్నది, అక్కర అవసత, తన అవసత్వాన్ని గ్రహించింది. గనికనే మగ్ధులైన మరియ తన అక్కరను ఎరిగిన స్త్రీ, తన అవసతను ఎరిగిన స్త్రీ, తన యొక్క అవసతను ఎరిగి ప్రభు దగ్గరికి వచ్చిన స్త్రీ. గనుక ఆయన లేకపోతే జీవించలేని అనుకున్నాడు, గనుక ఆయన శవాన్ని చూడడానికి ఆశతో వచ్చింది. వస్తే ఆ సమాధి మీద ఉండే బండ తీసివేవుడు. గనుక ఏం చేసింది, ఓ మంచి పని చేసింది. ఏం చేసింది, రెండవ వచనం చదవండి త్వరగా. పరిగెత్తుకుని సిమోను పేరు పెద్దవాడు కదా, మాటకారు కదా, ఆయన దగ్గరికి పరిగెత్తింది. ఆయన దగ్గరికి ఇంకా యేసు ప్రేమించిన, ఆయన పేరే యేసు ప్రేమించిన వాడని రాసుకున్నాడు. కనుక యేసు ప్రేమించిన ఆశిష్యుని దగ్గరికి, అనగా యోహాను, పేతురు యోహాను దగ్గరికి వెళ్ళి, అయ్యా నా ప్రభుని ఎవరో ఎత్తుకుపోయినారు రండయ్యా అని అంటే వాళ్ళిద్దరు వచ్చారు. ఎలాగొచ్చారు, పరిగెత్తుకుని వచ్చారు. ఇప్పుడు మనం చూడలేము, పరిగెత్తుకొచ్చారు, ఆశతో పరిగెత్తుకొచ్చారు. ముసలోడు పరిగెత్తలేకున్నాడు, ఎవరు పేతురు పెద్దవాడు కదా, కానీ పరిగెత్తలేకున్నాడు. యోహాను పరిగెత్తున్నాడు, అప్పుడు అన్న రే రే మనేం కూడా వస్తానుండరా, ఆగరండి, లేదు రాన్నా, నువ్వు నెమ్మదిగా రాన్నా అన్నాడు. పరిగెత్తాడు, పరిగెత్తాడు కానీ అడికి వచ్చి తొంగి చూశాడు కానీ దిగలే. అనేక పర్యాలు ఉద్రేకంతో పరిగెడతారు యవనస్తులు, కానీ లోతుకు దిగరు. మారు మనసు పొందగానే అయిపోతుంది, రక్షించబడినామని అనుకోగానే మళ్ళా జోలికి పోరు. జాగ్రత్త, లోతుకు దిగాల, దిగలే. అయితే పేతురు వెనక్కి వచ్చాడు. పేతురు వెనక్కి వచ్చి ఏం చేశాడు, లోపలికి దిగి లోపల ఆ గుడ్డలు పడవేయబడి ఉంటూ చూచాడు. యూదులకు ఉండే పద్ధతి ఏదంటే ఎవరైనా చనిపోతే 9 గజాల గుడ్డ చుడతారట, 9 గజాల గుడ్డ. కనుక చేతురుమాల, ముఖానికి కట్టిన గుడ్డ, అటువంటి గుడ్డని కూడా పడేసి ఉంటే చూచాడు. కనుక ఆయన బయటకు వచ్చాడు. అరేనే నువ్వు చూసావు, నేను చూడలేదని మంచితనాన్ని నేర్చుకోవడానికి యోహాను కూడా దిగాడు. యోహాను కూడా చూచాడు. వాళ్ళిద్దరు చూశారు. చూసిన తర్వాత ఏమైంది, దయచేసి చదవండి 10వ వచనం 10. అంతటా వారు చూసిన తర్వాత, లోపలికి వెళ్ళి దిగి చూసిన తర్వాత ఎవరు లేరు, ఖాళీ సమాధి, ఆయా యేసు ప్రభు కట్టిన మరణపు గుడ్డలు మాత్రం ఉన్నాయి. వాళ్ళిద్దరు చూశారు, వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఏం చేసి ఉంటారు చెప్పండి, ఏం వెళ్ళిపోతే ఏం చేసి ఉంటారు, రామెర్రా అని ఉంటారు. ఎవరిని, మరియను. అమ్మాయి మరియా రావే అని అంటే ఆమె ఏం చేసింది, 11 అయితే మరియా ఏడుస్తుంది, ఇక్కడే నిల్చుని ఏడుస్తున్నది. ఏం చేసి ఉంటారు వాళ్ళిద్దరు, పెద్దవాళ్ళు కదా, అమ్మాయి మరియా రావే పోదాం రావే ఉండునా అన్నయ్య, మీరు బండి అన్నయ్య, దీనికి మాట వినే బుద్ధి లేదురా. అనేక పర్యాయములు, మాట వినే బుద్ధి లేదు, నీకు రెటమతం ఎక్కువే, ఎన్ని అన్నారో ఏం కారణం, మేము వెళ్తున్నాం, మేము దిగి చూస్తే కనబడింది నీకు కనబడతారంటే ఇంకెందుకు ఎక్కువ ఉండేది, అందులో సివిల్ కేసు అది. అక్కడ వాళ్ళు రేపు పోలీసు వాళ్ళు వస్తారు, వచ్చి